ఇక సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని పిలుస్తుందేమో కోర్టుకి, ఎందుకంటే గవర్నర్లు విచ్చలవిడి పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భం. తాజాగా చూస్తే రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఏం చేస్తున్నారని తమిళనాడు గవర్నర్ సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. బిల్లులు గవర్నర్ ఉద్దేశపూర్వకంగా పెండింగ్లో ఉంచుతున్నారని ఆరోపిస్తూ తమిళనాడు కేరళ ప్రభుత్వాలు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్ల మీద ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారణ తిరిగి ప్రారంభించింది. తమిళనాడులో 2020 నుంచి పలు బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, వాటికి ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా గవర్నర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. రాష్ట్రపతికి సిఫార్సు చేయకుండా అసెంబ్లీకి తిప్పి పంపకుండా ఎన్నాళ్ళు వాటిని గవర్నర్ తన మధ్య పెండింగ్లో పెడతారని న్యాయపరమైనటువంటి అంశాన్ని లేవనెత్తింది. పంజాబ్ వివాదంపై విచారణ సందర్భంగా ఈ నెల 10న సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమిళనాడు గవర్నర్ కొద్ది రోజుల క్రితం 10 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వాన్ని తిప్పి పంపించారు. శనివారం అసెంబ్లీని ప్రత్యేకించి సమావేశపరిచిన డీఎంకే సర్కార్ వాటిని మరోసారి ఆమోదం తెలిపి ఆ వెన్నే గవర్నర్కు పంపించింది. ఈ విషయాన్ని నోట్ చేసుకున్న ధర్మాసనం గవర్నర్ ఏం చేస్తారో వేచి చూద్దామంటూ కేసును విచారణ డిసెంబర్1వ తేదీకి వాయిదేసింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. ప్రస్తుత గవర్నర్ 2021 నవంబర్ 18 నుంచి ఈ బాధ్యతలో ఉన్నారని, తమిళనాడుకు సంబంధించిన అన్ని బిల్లుల జాప్యాన్ని ఆయన ఆపాదించరాదని అటార్నీ జనరల్ తెలిపారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ప్రభుత్వం 2వ సారి పంపించిన 10 బిల్లులు కాకుండా మరో 5 బిల్లులు గవర్నర్ వద్ద ఇంకా పెండింగ్లో ఉన్నాయని పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలపడంతో జాప్యంపై కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయన కార్యాలయంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆలస్యానికి కారణాలు వివరించాలని ఆదేశించి కేరళ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన రాజ్యాంగంలోని అధికారం 168 ప్రకారం గవర్నర్లు శాసనసభల్లో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు. 21 నెలలుగా 8 బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని చెప్పారు. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.